వెల్కమ్ బ్యాక్. ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యంతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ రావాలని పిలుపొచ్చింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యంతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ రావాలని పిలుపొచ్చింది. అలానే ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం కాబోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. రేపు జరిగే ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి. ఎస్, 2024 లోక్సభ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ సంబంధించిన వ్యవహారాలపైన దృష్టి సారించడం జరిగింది. ఏపీలో ప్రధానంగా రేపు ఏపీకి సంబంధించి ఏఐసీసీలో కీలక సమావేశం జరగబోతోంది. ఈరోజు పంజాబ్, అలాగే బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలపైన సమావేశం జరుగుతోంది. రేపు ఉదయం 10 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ రెండు ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, ఒంటరిగానే పోటీ చేయాలా, ఏమైనా పొత్తు సమీకరణాలతో ముందుకు వెళ్లాలా, ఇండియా అలయన్స్ లోక్సభకు సంబంధించి ఎన్నికల్లో ఇటు వామపక్షాలతో కలిసి ఇటు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి సో ఏపీలో కూడా వామపక్షాలను కలుపుకుని ముందుకెళ్లాలా లేక ఒంటరిగానే పోటీ చేయాలా అన్న అంశానికి సంబంధించి కసరత్తు జరగబోతోంది. ఇందులో భాగంగా రేపు ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజుతో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన కీలక నేతలు, ఏపీ నుంచి మాజీ ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ కీలక నేతలంతా కూడా రేపటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటుగా కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ అలాగే ముఖ్యంగా ఏఐసీసీ సీనియర్ నేతలంతా కూడా పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఎన్ని స్థానాల్లో ముఖ్యంగా పార్టీ బలంగా ఉంది, అలాగే మరింత ముమ్మరంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 2014 విభజన సందర్భంగా ఏపీలో తీవ్ర నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. సో ఆ నష్టాన్ని మళ్లీ పూడ్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అది సాధ్యమవుతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, అలాగే ఇటు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అలాగే అమరావతి రాజధానిగా కొనసాగింపుపై కూడా కాంగ్రెస్ తన స్టాండ్ని తెలియపరచడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. అలాగే ఇటీవల ముఖ్యంగా ఉమన్ చాంది మరణం తర్వాత ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ప్రస్తుతం మాణిక్యం ఠాగూర్ని నియమించడం జరిగింది. సో మాణిక్యం ఠాగూర్ కూడా రేపటి సమావేశంలో పాల్గొంటారు. ఆయన నూతనంగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ బలోపేతానికి ఇటు అసెంబ్లీలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. కాబట్టి సో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి స్థానాలు దక్కేందుకు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి కూడా కేడర్ కి ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అలానే గోపి, మనం చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం, అధికారంలోకి రావడం కూడా జరిగింది. బట్ ఏపీలో ఉన్న సిచ్యువేషన్స్ గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా అంత గ్రౌండ్ లేదనేటువంటి భావన కలుగుతుంది అనమాట, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా. మరి దీని నుంచి కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన స్థాయిలో ఒక క్యాడర్ని నిలుపుకోగల ప్రణాళికలు ఎలాంటివి రచించే అవకాశాలు ఉండొచ్చు అనుకోవాలి? ఎస్, ప్రధానంగా కాంగ్రెస్ గెలుపు దక్షిణాది నుంచే స్టార్ట్ అయింది. అది కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, నెక్స్ట్ ఏపీలో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే కర్ణాటక, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏపీలో మోహరించడంతో పాటుగా ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి నష్టపోయినప్పటికీ కూడా మళ్లీ ఇప్పుడు రాష్ట్రానికి న్యాయం చేయగలిగేది కాంగ్రెస్ పార్టీనే అన్న భావాన్ని ప్రజలకు కల్పించే దిశగా, అలాగే ఏవైతే తెలంగాణలో అలాగే కర్ణాటకలో గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించారో, సో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అదే విధంగా గ్యారంటీ స్కీమ్స్ ని ప్రకటించడం ప్రజల్ని పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పార్టీకి దూరమైన కేడర్ని కూడా మళ్లీ పార్టీలోకి ముఖ్యంగా ఆకర్షితులను చేయడం, ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఈ పార్టీలో ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యేలా పార్టీలోకి చేరికల్ని ప్రోత్సహించడం, పార్టీని సంస్థాగతంగా
బలపరచడం, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, అలాగే ముఖ్యంగా షర్మిల అంశం పైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో చేరబోతుందని, అలాగే టికెట్ ఆశిస్తుందని ఒక చర్చ జరిగింది. కానీ పార్టీ విలీనం జరగలేదు, అలాగే ఆమె పోటీ కూడా చేయని పరిస్థితి. సో ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఆమె పాత్ర ఏమైనా ఉండబోతుందా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు ఆంధ్రప్రదేశ్ కేడర్కు సంబంధించిన కీలక నేతలంతా కూడా రాబోతున్నారు కాబట్టి, సో దక్షిణాది రాష్ట్రాల్లో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ స్టేట్ ఏదన్నా ఉందంటే కనుక అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనే చెప్తున్నారు ఏఐసీసీ నేతలంతా కూడా. సో ఖచ్చితంగా తెలంగాణలో కర్ణాటకలో సాధించిన ఫలితాలు అనేవి ఏపీలో కూడా మేము రిపీట్ చేయగలం. గెలుపు కాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ లోక్సభ స్థానాల్లో అలాగే అసెంబ్లీలో మెరుగైన స్థానాలు సాధించే దిశగా ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఖచ్చితంగా రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా కేడర్ బలహీన పడిపోయింది. అసలు పార్టీ కనుమరుగైపోయిన పరిస్థితి, అసెంబ్లీలో అలాగే లోక్సభలో కూడా ప్రాతినిధ్యం లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. సో గ్రౌండ్ జీరో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాల్సి ఉంది కాబట్టి, సో దానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలోకి కొత్త నేతలు చేర్పించడంతో పాటుగా క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ని మరింత బలపరచడం, గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటుగా ఇటు తెలంగాణ కర్ణాటక వ్యూహాల్ని ఇటు ఏపీలో కూడా అనుసరించడం, గ్యారంటీ స్కీమ్స్ ఏపీలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి ధీటుగా ఏపీలో గ్యారంటీస్ ప్రకటించాల్సి ఉంది కాబట్టి, సో వాటన్నిటికి సంబంధించిన కసరత్తు పైన కూడా రేపు డిస్కస్ చేయబోతున్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికను సైతం సిద్ధం చేసుకోబోతున్నారు. అలానే గ్యారంటీస్ విషయానికి వస్తే అటు కర్ణాటకలో 5, ఇటు తెలంగాణలో 6 గ్యారంటీలను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీలో ఉండేసరికి ఏపీలో ఎలాంటి గ్యారంటీలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా అంశం అనేది గత ప్రధాని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీ అది. సో ఇప్పుడు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదు అన్నది గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని నిరాకరిస్తూ అసలు ప్రత్యేక హోదా అనేది లేదు, రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. సో రెండు ప్రభుత్వాలు, టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ రెండు ప్రభుత్వాల్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాని పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గనక ఈ ప్రత్యేక హోదా అంశం పైన, అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులతో పాటుగా ఇటు విభజన చట్టంలో పేర్కొన్న విభజన హామీలు అన్నింటికి సంబంధించి కూడా మేము అష్యూరెన్స్ ఇస్తాం, వాటన్నింటినీ కూడా నెరవేరుస్తాం. 10 కాలపరిమితి విభజన చట్టానికి సంబంధించి పూర్తయిపోతున్న పరిస్థితి ఉంది, కానీ అవేవి కూడా ఇంకా పూర్తి కాలేదు. సో ఈ విభజన చట్టానికి సంబంధించి కాంగ్రెస్ ఏదైతే రాష్ట్రాన్ని విభజించి నష్టాన్ని మూటగట్టుకుందో, మళ్లీ ఎక్కడైతే నష్టపోయిందో అక్కడే వారి గెలుపును కూడా వెతుక్కుంటూ వాటికి సంబంధించిన గ్యారంటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ, యువతకి విద్య అలాగే ఉద్యోగాలకు సంబంధించి, సో రోజువారీ సమస్యలకు సంబంధించి ప్రజలు ఏవైతే ఆకాంక్షిస్తున్నారో వాటికి అనుగుణంగా మేనిఫెస్టోస్ ని, గ్యారంటీ స్కీమ్స్ ని కాంగ్రెస్ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో రెండు లోక్సభ అలాగే అసెంబ్లీ రెండు ఒకేసారి జరుగుతాయి కాబట్టి, సో ఏపీకి సంబంధించి లోక్సభకు సంబంధించి జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రూపకల్పన ఉంటే, ఇటు అసెంబ్లీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా గ్యారంటీ స్కీమ్స్ కానీ మేనిఫెస్టోలో రూపొందించాల్సిన అంశాలపైన కానీ కాంగ్రెస్ కసరత్తు చేసే అవకాశం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏపీలో కూడా జాతీయ స్థాయి నేతలు అందరూ కూడా, అంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే డిక్లరేషన్లు, మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారంటీస్ ఇలాంటివన్నిటితో పాటుగా తెలంగాణలో ఎక్కువగా జాతీయ స్థాయి నాయకత్వం, లైక్ ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉండి చాలా సభలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి, ఏపీలో కూడా అలాంటి జాతీయ నాయకత్వాన్ని, అలానే ఇప్పుడు డీకే శివకుమార్ లాంటి ట్రబుల్ షూటర్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా. కాకపోతే లోక్సభ అలాగే ఇటు అసెంబ్లీ ఒకేసారి జరుగుతాయి కాబట్టి, సో దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది నేతలు. సో షెడ్యూల్ వారీగా దక్షిణాదిలో కాస్త బలం పుంజుకుంటున్న ప్రాంతంగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే అని చెప్పాలి. ఇటు కర్ణాటక కానీ, తెలంగాణ, తమిళనాడు, సో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కింది నుంచి పైకి ప్రస్తుతం విస్తృతమవుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఛత్తీస్గఢ్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సో సీనియర్ నేతల్ని ఇటు ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో దింపడంతో పాటుగా డీకే శివకుమార్, సిద్దరామయ్య, సో ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సైతం రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. లోక్సభ అలాగే శాసనసభ స్థానాలకి ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి కొంత క్యాంపెయినింగ్ కూడా కొంత కష్టతరమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా భారత్ జోడో యాత్రలో ఏవైతే రాహుల్ గాంధీ అష్యూరెన్సెస్ ఇచ్చారో, హామీలు ఇచ్చారో,
దానికి అనుగుణంగా కాంగ్రెస్ వ్యూహాలకు సిద్దమవుతున్న పరిస్థితి ఉంది. గ్యారంటీ స్కీమ్స్ కి సంబంధించి ఏపీలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వీటన్నింటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ని కూడా రేపు ఇటు గిడుగురు ఉద్దరతో పాటుగా పార్టీ నాయకత్వం ఏఐసీసీ అధిష్టానానికి తెలియపరచడం జరుగుతుంది. అలాగే పొత్తులకు సంబంధించిన అంశాలపైన ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీలు జాతీయ స్థాయిలో ఇటు ఇండియా అలయన్స్ లో భాగంగా ఉన్నాయి కాబట్టి సో సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఇటు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో అక్కడ కూడా ఇండియా అలయన్స్ ని పాటిస్తారా, సో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేతో పాటుగా సోనియా గాంధీ వీరంతా కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంటుంది. సో 3-4 నెలలకు ముందే ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా చాలా మంది నేతలు పార్టీకి దూరం అయిపోయిన పరిస్థితి ఉంది. క్రియాశీల రాజకీయాలకి ముఖ్యంగా చిరంజీవి ముఖ్యంగా ఏసీసీ పిసిసి మెంబర్ గా కూడా ఉన్నారు, కానీ ఆయన ఎటువంటి పార్టీ కార్యకలాపాలకి కూడా చిరంజీవి హాజరు కాని పరిస్థితి ఉంది. గతంలో రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయిన పరిస్థితి ఉంది. సో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల బీజేపీలో చేరిపోయిన పరిస్థితి. సో గ్రౌండ్ జీరో నుంచి పార్టీని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. రైట్ గోపి.